రక్షకుడును విమోచకుడును వెలుగై ఉన్న యేసుక్రీస్తు వారి అశేష్టమైన నామములో ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకనగా ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడన్న సత్యాన్ని మనందరం ఎరిగిన వారమై ఆయన ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన శపిస్తున్నాం, ఆయనను కీర్తిస్తూ కనపరుస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ చేస్తున్న మన జీవితాలను ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడై ఉండి మనల్ని వెలిగిస్తున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు అన్న సత్యాన్ని మనము గ్రహింపు కలిగిన వారమై ఉండలేకపోతున్నాం. అంటే అలా గ్రహింపు లేకపోవడానికి కారణం ఏమిటంటే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అన్న డౌట్ కొంతమందికి వస్తూ ఉంటుంది. అంటే క్రైస్తవులుగా జీవిస్తున్నప్పటికీ క్రీస్తు సంఘములో అంటే అనేక సంఘాలలో ఒక నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా వారి ఆలోచన దేవుడు ఉన్నాడా, ప్రార్థన చేయవలసిన అవసరం ఏంటి, మన సమస్యను ఇతరులకు చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే అటువంటి వారి ఆలోచన ఏమిటి, మనల్ని ఇతరులకు ఏం తెలియపోస్తుంటే అసలు దేవుడు ఉన్నాడా, ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుడు ఇతన్ని చూస్తూ ఉన్నాడే తప్ప ఏమీ హెచ్చరిక చేయట్లేదే అని ఒక ఆలోచన కలు అంటే ఉంటే కదా చేయటానికి అన్న ఆలోచన కలిగి అందుకనే కీర్తనకారుడు 14వ కీర్తనలో మాట అంటున్నాడు. ఏమిటనగా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. అంటే బుద్ధిహీనులు దేవుడు లేడని అనుకుంటారట. అంటే వారికి ఆశ ఉంది, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు కార్యం చేస్తాడు, కానీ నేను ఇంకొకరికి చెప్పుకోని అవసరం లేదన్న ఆలోచన వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతారు. కానీ కొంతమంది అసలు దేవుడు ఉన్నాడా, దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి, దాని దగ్గరికి వెళ్ళడం వల్ల ఏమొస్తుంది అన్న ఆలోచన తప్ప అది వేరొక తలంపు కానీ వేరొక మంచి యోచన కానీ వాళ్ళు ఉండలేకపోతుంది. అందుకని దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుందరు అంటున్నాడు. ఇంకా కొంతమంది ఆలోచన ఎలాగుండాయంటే అసలు దేవుడు అనేవాడు ఉంటే మా మీద తిరుగుబాటు చేస్తున్న వాడిని ఏం చేయడేంటి, మేము కష్టాలు పాలాగుతుంటే మమ్మలను ఆదుకోరడేంటి, మేము ఇబ్బందులు పడుతుంటే మాకు కావాల్సిన సహాయం చేయడానికి ఆయన రాడేంటి, అసలు ఉన్నాడా అన్న ఆలోచన మనుషుల్లో కలుగుతూ ఉంటుంది. అలా కలిగినప్పుడే వారు లేడని తన హృదయంలో ఆలోచన చేస్తారట. అంటే దేవుడు లేడని ఆలోచన చేసిన వారిని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే బుద్ధిహీనులు అని స్పష్టంగా చెప్తున్నాడు. అందుకని అక్కడ ఆ వచనం అంటాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడను లేడు. అంటే మేలు చేయనే ప్రతి వాడు కూడా దేవుడు లేడని అనుకుంటారు. అనుకొని దేవునికి చేసేది ఏంటి, దేవుని శరీరమైన సంఘానికి చేసేది ఏంటి, ఇచ్చేది ఏమిటి, మనకు సొంతగా అనాథాశ్రయాలకు వెళ్ళి అన్నం వడ్డిస్తే చాలు కదా, అనాథ పిల్లలకి ఆహారం పెడితే చాలు కదా అన్న ఆలోచన కూడా కొంతమందికి ఉంటూ ఉంటుంది. నిజమే అలా చేయటం మంచిదే, కానీ అలా ఎప్పుడు చేయాలంటే నువ్వు చేసే కార్యాలు నిర్వర్తిస్తూ నీ భక్తిని కనుపరుస్తూ దేవుని సన్నిధిలో కనబడుతూ దేవుని సన్నిధికి నీ సహకారం అందిస్తూ ఆ తర్వాత నువ్వు చేయవలసిన కార్యాలు చేస్తే అప్పుడు దేవుడు నీ పట్ల కనదృష్టించి ఉంచుతాడు. అలా చేయని వారిని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందనంటే 14:2 ఆయన అంటాడు, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశంలో చూచి నరులను పరిశీలించను. ఆయన పరిశీలించుచున్నవాడే ఉన్నాడు. అంటే వివేకముతో ఆయన్ని వెతకాలి. అంటే ఉన్నాడు కానీ కష్టాన్ని ఇచ్చాడు, ఆయన ఉన్నాడు కానీ బాధనిచ్చాడు, ఆయన ఉన్నాడు కానీ అనారోగ్యాన్ని ఇచ్చాడు, ఆయన ఉన్నాడు సమస్యని ఇచ్చాడు, ఆయన ఉన్నాడు ఇబ్బందులు కలగ ఎందుకు కలగ చేశాడు, మన భక్తిహీనతను బట్ట లేక మన మన యొక్క బుద్ధిహీనతను బట్ట దేన్ని బట్టి ఆయన కలగ చేశాడనేది మనం ఆలోచన చేసుకున్న వారమై పరిపక్వత చెందిన మారు మనసుతో లేక బుద్ధి కలిగిన వారమై దేవుని వైపు తిరగలిగితే దేవుని సన్నిధిని కనపడగలిగితే ఒక ఉన్నతమైన కృపను ఆయన పట్ల మనకు అనుగ్రహ చేస్తాడు అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అంటే బుద్ధిహీన అనబడేవాడు దేవుడు లేడనుకుని ఏం చేస్తారు, మంచి కార్యాలు చేయరట వారు. వాడు చేసే అన్నీ కూడా చెడిపోయిన కార్యాలు, చెడిపోయిన కార్యములు వారు చేసేదారు. చెడిపోయినాయి అంటే ఏమిటి, చెడిపోయి దేవునికి విరుద్ధమైన కార్యాలు,
తల్లిదండ్రులకు నష్టాన్ని కలిగించే కార్యాలు, తల్లిదండ్రులకు విరుద్ధమైన కార్యాలు, తల్లిదండ్రులకు దుఃఖపరిచే కార్యాలు, దేవుని సంఘాన్ని అవమానపరిచే రీతిలో వారు కార్యములు చేస్తూ ఉంటారని ఎవరు వారంటే దేవుడు లేడని తమ హృదయములో అనుకొని బుద్ధిహీనులు. అంటే దేవుని సన్నిధి కనపడడానికి సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంటే భక్తితో అన్న మాట వాక్యం మన స్పష్టంగా తెలియపరచాడు. దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించే వారు హృదయములు ఏమిటంటే బుద్ధిహీనులై ఉండి వారి హృదయంలో యోచిస్తారు. యోచించిన వారు ఏం చేస్తారంటే దేవుడు నన్ను చూడట్లేదే, దేవుడు ఎక్కడ ఉన్నాడులే, దేవునికి నేను చేసేది ఏముంది, ఏమి లేదు, కనుక నన్ను ఏమి చేయడు దేవుడు అని పాప కార్యాలు చెడు కార్యాలు చేస్తూనే ఉంటారు. చేసేటి వారు ఎవరు అంటే ఆయన రక్తంలో పాలు పొందుచున్న వారే, ఆయన శరీరంలో పాలు పొందుచున్న వారే, సంఘాన్ని పరిపాలించడానికి ఒక 24 మంది పెద్దలుగా నియమించబడిన వారే. వారు ఏం చేస్తారు అంటే దేవుని సన్నిధికి కనపడకపోవటమే కాక అంటే దేవుని సన్నిధిలో కనపడవలసిన సమయంలో మత్తు మందుల దగ్గరతో కనపడుతున్నారు, మత్తు పదార్థములు అమ్ముకునే వారి దగ్గర కనపడుతున్నారు. అంటే బుద్ధిహీనులుగా ఉన్న వారి యొక్క ఆలోచన అంటే ఎప్పుడు చెడు కార్యాలే, తాగాలనో తిరగాలనో లేకపోతే వ్యభిచారం చేయాలనో లేకపోతే దురాలవాటతో కొట్టుమిట్టాడాలనో లేక తన ఏదైనా అనేక రకాల కార్యాలు చెడు కార్యాల చేత తన జీవితాన్ని పాడు చేసుకోవాలనే ఆలోచనే తప్ప అది వేరే మంచి ఆలోచన కానీ తన శరీరానికి బలాన్ని ఇచ్చాలను కానీ తన ఎముకలకు సత్తునిచ్చే ఆలోచన కానీ వారు చేయట్లేదు. కారణం ఏమిటంటే మనుషులు తల్లిదండ్రులు ఉన్నారో లేదో అని ఆలోచించుతారో తెలియదు కానీ దేవుడు లేడనే వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే వారికి ఇచ్చే సంపద దేవుడు కాదు, వారి తల్లిదండ్రుల ఆస్తి. వారి తల్లిదండ్రులకు ఎవరు ఇచ్చారు, వారి ముత్తాతలు ఇచ్చారా, కాదు. వారి తల్లిదండ్రులకు ఇచ్చింది వారి కష్టాన్ని బట్టి సంపాదించిన విధాన్ని బట్టి వారికి ఆస్తిపాస్తులు కలిగిన వారు. అటువంటి ఆస్తిని స్వాధీనపరుచుకున్న కుమారుడు ఎలా ఉండాలంటే తల్లిదండ్రులకు విలువను ఇచ్చేవారుగా, తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చేవారుగా, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతిని సంపాదించేవారుగా ఆస్తిని స్వాస్థ్యముగా పొందాలి తప్ప వారికి చెడు పేరు తెచ్చేవారుగా ఆ స్వాస్థ్యాన్ని పొందకూడదు. ఉదాహరణ అనుకున్నాడు తప్పిపోయిన కుమారుడు తన స్నేహితుల యొక్క చెడు సహవాసాన్ని బట్టి తన స్నేహితులు చెప్పిన మాటలను బట్టి ఏం చేశాడంటే తన తండ్రి దగ్గరికి వచ్చి తన ఆస్తిల భాగాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు, తన స్వాస్థ్యాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. సరే తన తండ్రి ఏమనుకున్నాడు, బాగుపడతాడేమోలే, తనకి కష్టపడటం రాదు, శ్రమ పట్టడం రాదు, ఏమో ఆస్తిని ఇస్తే వ్యాపారం చేసుకొని బాగుపడతాడేమో అనుకున్న తండ్రి కూడా ఎటువంటి చెడు చెప్పకుండా, ఎటువంటి ఆటంకం కలగ చేయకుండా తన ఆ స్వాస్థ్యాన్ని తనకు ఇచ్చి పంపినట్టుగా మనం చూస్తున్నాం. పంపినప్పుడు ఏం జరిగింది అనంటే తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఎవరి వలన, తన స్నేహితుల వల్లే. చెడగొట్టడానికి మన ఇంటికి వస్తారు మన స్నేహితులు, స్నేహితులు అనబడిన బంధువులు కూడా వస్తుంటారు, రే తీసుకురా అని అంటారు. ఎందుకంటే వారి ఇంట్లో అవకాశం లేదు, తన భార్య ఒప్పుకోదు, తన పిల్లలు ఒప్పుకోరు, తన తల్లి కూడా ఒప్పుకోదు, తన సమాజం తనకున్న ఆ ఉద్యోగపూక ఆ స్థితిగతులు కూడా ఒప్పుకోవు. అందుకని వారు ఏం చేస్తారంటే ఇంకొకరి దగ్గరికి వచ్చి వారిని పాడు చేస్తూ వీరు పాడవుతుంటారు. అదే చెడు కార్యమో. చేసేటవారు ఎవరు అంటే దేవుడు ఉన్నాడని నమ్మినట్టే నమ్ముతారు కానీ వారు లేడనే అనుకుంటారు. కడవరి దినాలు ఉన్న మన జీవిత విధానాలు బుద్ధిహీనులుగా కాకుండా బుద్ధిమంతులుగా దేవుణ్ణి సేవించే అనుభవానికి రావాలని వాక్యం మన స్పష్టంగా తెలియపరుస్తారు. బుద్ధిమంతులు ఎవరు, బుద్ధిమంతులు అనగా ఎటువంటి వారిని బుద్ధిమంతులు అంటారు, బుద్ధిహీనులు అనగా ఎటువంటి వారిని బుద్ధిహీనులు అంటారో లేఖన భాగాలు కొన్ని మాటలు మన చూద్దాం. కనుక బుద్ధిహీనుల యొక్క ఆలోచన విధానం ఇక్కడ స్పష్టంగా తెలియపరిచాడు. మరొక వచనాన్ని మనం చదవని ఆశపడతాం. 107వ కీర్తన 17వ వచనాన్ని చదువుదాం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. ఇది దేవుని యొక్క ఆలోచన. అంటే మానవునిగా గ్రహించాల్సింది ఏంటంటే భక్తిహీనులు అనబడేవారు లేక బుద్ధిహీనులు అనబడినవారు తమకు తామే బాధను తెచ్చుకుంటారట. ఎటువంటి బాధ, అనారోగ్యం, శరీరం కుళ్ళిపోయే బాధ, అనారోగ్యం అనే బాధను వారు తెచ్చుకుంటారు. అందుకని అక్కడ స్పష్టంగా రాగడమాట, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత. అక్కడేమో చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేస్తారని అక్కడ చెప్పబడుతుంది, ఇక్కడేమో దుష్ట ప్రవర్తన చేత వారికి ఏం కలుగుదట, వారు చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. బాధపడుతూ ఉంటారు, అరే నాకు జ్వరం వచ్చింది, నాకు అనారోగ్యంగా ఉంది అయినప్పటికీ కూడా వారు చెడుని విడిచిపెట్టేవారుగా ఉండరు. ఎటువంటి బాధ వచ్చినప్పటికీ కూడా వారికున్న స్థితిని బట్టి, వారికున్న ఆదాయాన్ని బట్టి, వారికున్న ఇన్కమ్ను బట్టి దుష్ట ప్రవర్తనలు కొనసాగించుచు అసహ్య కార్యములు చేయడానికి ఇష్టపడతారు తప్ప జరుగుతున్న ఆ బాధను బట్టి లేక కలిగిన ఆ బాధను బట్టి వారు మార్పు చెందడానికి
ఇష్టపడరు. ఇష్టం ఉందంటారు కానీ ఇష్టపడరు. ఎందుకంటే వారిలో ఉన్నవాడు ఎవడంటే దుష్టుడు. అందుకని దుష్ట ప్రవర్తన అన్నాడు. దుష్టుని యొక్క ప్రవర్తన కలిగిన వాడు ఎవడంటే దుష్టుడే అన్నాడు. అటువంటి దుష్ట ప్రవర్తన కలిగిన వాడు తనకు తానుగా బాధ తెచ్చుకుంటాడని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. ఎవరు దుష్ట ప్రవర్తన చేయాలి? బుద్ధిహీనులు, బుద్ధి లేని వారు. తప్పిపోయిన కుమారుడు దుష్ట ప్రవర్తన వల్ల ఏం చేసుకున్నాడు? లోకానికి లోకానుసారమైన జీవితాన్ని జీవించాడు, స్నేహితుల మాటలు విన్నాడు, ధనాన్ని వెచ్చించాడు. ఆఖరికి ఏమయ్యాడనంటే బుద్ధిహీనుడు వలె, బుద్ధిహీనుల వలె పంది పొట్టు తినే స్థితికి రాగలిగాడు, కుడిచి తాగే స్థితిలోకి రాగలిగాడు. ఎప్పుడైతే ఆ బాధను తెచ్చుకున్నాడో, ఆ బాధను తనంతట తానే తన దుష్ట ప్రవర్తన ద్వారా తను తెచ్చుకున్నాడో, తనకు కలిగిన ఆలోచన ఏంటంటే అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పటి వరకు తన డబ్బులు చేతిలో ఉన్నంత వరకు బుద్ధి రాల, తన ఆదాయం చేతిలో ఉన్నంత వరకు తన బుద్ధి రాల. డబ్బులన్నీ అయిపోయినాయి, ధనమంతా అయిపోయింది, స్నేహితులు అన్న వాడిని వారు ఎటు వారు ఎటు వెళ్ళిపోయారు, ఎవ్వరూ లేరు. దిక్కు లేని వాడి వలె నిలబడ్డాడు. దిక్కు లేని వాడి వలె నిలబడ్డప్పుడు తనకు ఆకలేసింది. ఆకలేసినప్పుడు అన్నం పెట్టడానికి ఒక్కడు కూడా దగ్గరికి రాల. ఆఖరికి ఒక పందుల పొట్టు తినడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏమిటంటే తన దుష్ట ప్రవర్తన ద్వారా తనకు తాను బాధను తెచ్చుకున్నాడు. దీనికి కారణం ఏంటి? తండ్రి లేడనుకున్నాడు. తండ్రి నాకు స్వాస్థ్యం ఇచ్చాడు, అయిపోయింది, ఆయన నాకు లేడనుకున్నాడే తప్ప తండ్రి నాకంటూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన స్వాస్థ్యమే నేను అనుభవించుటకు ఒక ఉన్నతమైన సహవాసాన్ని నాకు ఇచ్చాడు అన్న సత్యాన్ని అతను ఎరగల లేడనే అనుకున్నాడు. లేడని అనుకుని తన ఇష్టానుసారంగా జీవించాడు. కనుకనే తన దుష్ట ప్రవర్తన ద్వారా, తన దుష్ట ప్రవర్తన చేతను దేవుని దృష్టికి దోషము చేసిన వాడైండి తనకు బాధను తెచ్చుకున్నట్టుగా వాక్యం మన స్పష్టంగా తెలియపోయింది. ఇటువంటి గుణాలు, ఇటువంటి మనుషులు లోకములు అనేక మంది కనపడుతూ ఉంటారు. దుష్ట ప్రవర్తన ద్వారా ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. దుష్ట ప్రవర్తన ద్వారా ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. దుష్ట ప్రవర్తన ద్వారా కుటుంబాన్ని బిడలను పోగొట్టుకున్న వారు ఉన్నారు. దుష్ట ప్రవర్తన ద్వారా భార్యను వదులుకున్న వారు ఉన్నారు. దుష్ట ప్రవర్తన ద్వారా తల్లిదండ్రులకు దూరముగా పారిపోయిన వారు ఉన్నారు. ఇవన్నీ కూడా వారికి బాధే కలిగించేదే తప్ప సంతోషాన్ని కలిగించేదిగా లేదు. ఇటువంటి గుణగణాలు ఎవరిలో ఉండాలి అనంటే దేవుణ్ణి ఎరగని ప్రజలలో ఉండాలి. అనులుగా జీవిస్తున్న వారిలో ఇటువంటి ఆలోచన బుద్ధిహీనత ఉండాలి, లేక భక్తిహీనత ఉండాలి. కానీ దేవుణ్ణి ఎరిగి తల్లిదండ్రులు దేవుణ్ణి సేవలో ఉంటారు, తల్లిదండ్రులు దేవుని సంఘంలో విశ్వాసులుగా ఉంటారు, తల్లిదండ్రులు సంఘంలో పరిచారకులుగా జీవిస్తారు, తల్లిదండ్రులు అనేకులు కూడా ప్రార్థించే వారిగా ఉంటారు, తల్లిదండ్రులు అనేకులను గద్దించి వాక్యం చెప్పే స్థితిలో ఉంటారు. అయినా ఈ పిల్లలు మాత్రం బుద్ధిహీనతే, భక్తిహీనతే తప్ప భక్తి అనేది ఏమాత్రము కనపడదు. కారణం ఏమిటి అనంటే స్వాస్థ్యముగా దేవుడిచ్చాడు. ఏదో వ్యాపారాన్నో ఉద్యోగాన్నో ఆపద సంపదను ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని అనుభవిస్తూనే వారు బాధను తెచ్చుకున్నారు తప్ప ఇచ్చిన దాన్ని అనుభవిస్తూ సంతోషాన్ని తెచ్చుకోలేకపోతాం. కారణం ఏమిటంటే అది కష్టపడితే వచ్చింది కాదు, అది స్వాస్థ్యముగా వచ్చింది. స్వాస్థ్యముగా వచ్చింది కాబట్టి దాని నష్టం ఏమిటో, దాని కష్టం ఏమిటో తెలియదు. అది ఉంటే ఎంత పోతే అంత అన్న ఆలోచనే ఉంటుంది తప్ప వేరొక ఆలోచన వారిలో ఉండదు. కానీ పోతే కష్టమే అన్న ఆలోచన కూడా ఎరిగి దుష్ట ప్రవర్తన ద్వారా తనకు బాధ కలిగినా, తన కుటుంబం తన్ని చీకొట్టినా, తన ఉద్యోగాన్ని మాత్రం తన వ్యాపారాన్ని మాత్రం వదలరు. ఎందుకంటే అది పోతే ఇతనికి లేదు, అది పోతే తనకి ఆర్థిక సహాయం మత్తు పదార్థాలు తీసుకొని దుష్ట ప్రవర్తన ద్వారా బాధ దుష్ట ప్రవర్తన చేయడానికి, అసహ్య కార్యాలు చేయడానికి తన దగ్గర ఎటువంటి ఆర్థిక వనరులు ఉండవు. ఆర్థిక వనరుల కొరకైనా అతను కష్టపడి పని చేయడానికి ఇష్టపడదు. కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడదు. ఆ ఉద్యోగం ఇచ్చింది ఎవరు? ఆ వ్యాపారాన్ని కలగజేసింది ఎవరు? దేవుడే. ఇచ్చిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి, దేవుడు ఇచ్చిన దాన్ని వెంబడిస్తూ దేవుడు లేడనే ఆలోచనతో ఉంటారు. దాని ద్వారా వారు దుష్ట ప్రవర్తన ద్వారా వారు చెప్తున్న మాట వారు ఏం చేస్తారు? బాధను తెచ్చుకుంటారు. అదే రీతిలో ఇదే మాట సామెత జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు కూడా ఒక మాట అంటున్నాడు. బుద్ధిహీనులకు జీవన విధానం గురించి అక్కడ రాయబడిన మాట ఒక్కసారి చూద్దాం. 3వ అధ్యాయం 35వ వచనాన్ని చూద్దాం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. అంటే వారు ఏం చేసినా అవమానమే జరుగుతుంది తప్ప వారికి సంతోషం జరగదు. ఏమిటి అవమానం? మత్తు పదార్థంతో కొట్టుమిట్టాడుతూ పొర్లి పారుతుంటారు. అరే ఇతగాడు లక్షల వ్యాపారం చేసేవాడే, ఇతగాడు వేల రూపాయల జీతగాడే, ఏమిటి ఈ స్థితి ఏమిటి?
అని అవమానము చెందుతాడన్నమాట లేఖన భాగం మన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు అంటే దేవుడు లేడని బుద్ధిహీనులుగా అనుకోకుండా దేవుడు ఉన్నాడు దేవుడి ద్వారానే మనం జీవిస్తున్నాం కనుక దేవునికి ఇష్టంగా బ్రతకాలి కనుక దుష్ప్రవర్తన నుంచి మనం తప్పించబడాలి దుష్ప్రవర్తన నుంచి తప్పించబడిన వారు అంటే బాధలు తెచ్చుకునే వారు కాకుండా సుఖాన్ని సంపాదించుకునే వారుగా శాంతిని సంపాదించుకునే వారుగా ఆయన నేర్పుతున్న మాటలు మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగచేస్తా మీరు నేను సాత్వికుని కనుక మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి ఏమి నేర్చుకోవాలి అంటే ఆయన గుణాన్ని ఏ యేసయ్య అయితే బోధించాడో ఆ బోధించిన యేసయ్య గుణగణాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి అవి నేర్చుకోవాలని తెలియపోస్తాడు ఎందుకంటే ఆయన సర్వమును సృజించిన దేవుడే ఉన్నప్పటికీ కూడా దేన మనసుతో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన ప్రాణాన్ని దేవునికి అప్పగించాడు తనకు అధికారం ఉంది అన్నీ సంపాదించుకునే అధికారం ఉంది అన్నీ ఆయన పేరు మీద రాయించుకునే అధికారం ఉంది కానీ నాకు ఏం అవసరంలా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి ఏమిటి తన చిత్తం అంటే పాపల కొరకు మరణించాలి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలి ఇదే దేవుని యొక్క ప్రణాళిక అంటే బుద్ధిహీనుల వలె మనం అవమానపడతారు కాకుండా యేసుక్రీస్తు బుద్ధిమంతుల వలె నీతిమంతుల వలె యథార్థవంతుల వలె భక్తి కలిగిన వారి ప్రేమ కలిగిన వాడే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తనకు తానుగా దేవునికి అర్పించుకున్నాడు ఆయన ఒక్క నోటి మాట ద్వారా సర్వాన్ని సృజించగలిగిన దేవుడు ఆయన ఏమి చేతకాని వారు ఈ లోకంలో జీవించిన వ్యక్తిగా ఈ లోకం మనం కొంత సంపద ఉంటే చాలు మనల్ని మించినోడు ఒకడు లేడు ఏహ్ నువ్వేంట్రా నాకు అన్నట్టుగా మాట్లాడటం అనేక మందిని మనం చూస్తున్నాం సంపద నీకు గుణాన్ని ఇచ్చేది కాదు సంపద నీకు సంతోషాన్ని ఇచ్చేది కాదు సంపద నీకు ఆనందాన్ని ఇచ్చేది కాదు నీకు ఆనందాన్ని ఇచ్చేది ఏంటంటే నీవు దేవుని యందు భయ భక్తులు కలిగి జీవిస్తే అది నీకు ఆనందాన్ని ఇస్తుంది భక్తిహీనతలో నువ్వు ఉన్నా బుద్ధిహీనతలో నువ్వు జీవించినా అది నీకు అవమానమే కలగచేస్తుంది అది బాధనే తెస్తుంది తప్ప నువ్వు మేలు పొందే అనుభవాన్ని సంతోషాన్ని తెచ్చే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండలేవన్న సత్యాన్ని లేఖన భాగం మన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు కనుక బుద్ధిహీన లేక ఆలోచన విధానం మార్చుకోవాలి నూతన సంవత్సరానికి ప్రవేశించిన మనం దేవుడు లేడు అనుకోవడానికి వీలు లేదు దేవుడు ఉన్నాడు ఉన్నాడు కాబట్టే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని దేవుడు నీకు అనుగ్రహింపచేశాడు బలహీనంగా ఉన్నావా అది దేవుడిచ్చింది అనారోగ్యంగా ఉన్నావా దేవుడిచ్చింది ఆరోగ్యంగా ఉన్నావా దేవుడిచ్చింది దైన్యంగా ఉన్నావా దేవుడిచ్చింది లేక అధైర్యంగా ఉన్నావా దేవుడిచ్చింది ఎందుకు ఇస్తున్నాడు అంటే నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు ఫలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు నీ క్రియలను బట్టి నీకు జీతం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నువ్వు ఎటువంటి క్రియ చేస్తే అటువంటి ఫలితం నీకు దక్కుతుంది మంచి చేస్తే మంచి ఫలము చెడు చేస్తే చెడు ఫలం మంచి చేయాలంటే నీలో విశ్వాసం కావాలి నీకు విశ్వాసం కావాలంటే దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధికి రాగలగాలంటే నువ్వు పాపమును ఒప్పుకోవాలి నువ్వు పాపమును ఒప్పుకొని ఆయన సన్నిధిని కనపడడానికి ఒక నిశ్చయత కలిగి ఒక వాగ్దానపూరితమైన మాటను దేవునికి ఇచ్చి ఆయన కొరకు కనిపెట్టగలట్టుగా ఆయన సన్నిధి చేరగలిగితే నీకు మించిన ఆశీర్వాదకారకుడు ఎవరు ఉండరు నిన్ను మించిన భక్తిపరులు నిన్ను మించిన నీతిమంతులు ఈ లోకంలో ఉండనే ఉండరు అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోస్తున్నాడు ఇక్కడ మనం మూడు మాటలు విన్నాం వారు అసహ్య కార్యాలు చేసేవారని వారికి వారు బాధ తెచ్చుకుంటారని మూడవదిగా అవమాన భరితులగుదురని మూడో మాట విన్నాం నాలుగో మాటగా సామెత గ్రంథం 14:8 వచ్చినాన్ని చూద్దాం తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానములకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనుడు కనపచ్చు మూడత అంటే నువ్వు జ్ఞానము కలిగితే ఏం చేస్తావంట నీ ప్రవర్తనని కనిపెడతావు నేను ఎక్కడ ఉంటున్నాను ఎక్కడ పరుండుతున్నాను ఎక్కడ కూర్చుంటున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఎక్కడికి వస్తున్నాను ఏం చేస్తున్నానని నీకు నీవుగా కనిపెట్టుకుంటావట ఎప్పుడు వివేకుల జ్ఞానమునకు లక్షణము వివేకులకు అన్న అక్కడ లేఖన భాగం తెలియపరచను కనిపెట్టి ఉండట వివేకుల జ్ఞానమునకు లక్షణము జ్ఞాన లక్షణము వివేకుల లక్షణం ఏమిటంటే నీ ప్రవర్తన నీవే కనిపెడుతుంటావు నువ్వేం చేస్తున్నావో ఎక్కడ పొర్లుతున్నావో ఎక్కడ పడుకుంటున్నావో ఎక్కడికి వెళ్తున్నావో ఎక్కడ కూర్చుంటున్నావో ఏం చేస్తున్నావు ఇవన్నీ కూడా నీకు నీవుగా కనిపెట్టుకుని ఎందుకంటే నీవు క్షేమంగా ఉండాలనుకుంటున్నావా నువ్వు మంచిగా ఉండాలనుకుంటే నీకు నీవుగా కనిపెడతావు అది దేని బట్టి అంటే జ్ఞానమును బట్టి అది జ్ఞానము యొక్క లక్షణం ఎటువంటి జ్ఞానం అని అంటే జ్ఞానమునకు మూలాధారమైన దేవుని సన్నిధిని సంపాదించుకునే ఆ జ్ఞానము నీలో ఉంటే
నీ ప్రవర్తన నీవు కనిపెడతావు. అలా కనిపెట్టకుండా మోసకృత్యములే అంటే ఎప్పుడు కూడా నిన్ను నువ్వు మోసపరుచుకుంటావు. మనం అనుకుంటాం ఎదుటి వాడిని మోసం చేస్తానే, కానీ మన మాటల వల్ల మనం చేసే క్రియ వల్ల మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం. అందుకనే మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరుచు మూఢత అంటే మూర్ఖత్వం అన్నమాట. మోసాలే చేస్తారు. ఏమిటి, ఒకళ్ళ ఇంటికి వస్తారు, భార్యతో చెప్తారు, అయ్యా మన ఇద్దరు సరదాగా బయటకు వెళ్తారు అంట. అంటే వీళ్ళ భార్య అనుకుంటుంది, ఆ సహోదరి అనుకుంటుంది, ఏమనుకుంటుంది, మా వాళ్ళే కదా సరదాగా బయటకు వెళ్ళాలని. కానీ వచ్చేటప్పుడు ఎలా వస్తారు, వారిని వారిని మోసం చేసుకోపోవటమే కాకుండా కుటుంబాన్ని కూడా మోసపరుస్తున్నారు. ఎలా వస్తారంటే తూలుతూ తాగుతూ వస్తారు, అటు పడుతూ ఇటు పడుతూ వస్తున్నారు. క్షేమంగా ఇంటికి వస్తారా అంటే ఎక్కడ పడిపోతారో తెలియదు. అంటే ఇది దేన్ని బట్టి తెలియపోస్తా అంటే మూఢతను బట్టి, మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత అన్నమాట చూస్తున్నాం. అదే దేవుని జ్ఞానాన్ని సంపాదిస్తే, ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన దగ్గరే దొరుకుతుంది. ఆయన అంటే ఎక్కడున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయన సన్నిధికి రాగలిగినప్పుడు బోధిస్తున్న ఆ బోధలు, ఉపదేశిస్తున్న ఆ లేఖన భాగాన్ని మనం స్పష్టంగా గమనించి నేర్చుకోగలిగిన వారమై దాన్ని వెంబడించగలిగితే ఆటోమేటిక్గా పరలోకం నుంచి వచ్చే జ్ఞానాన్ని నువ్వు పొందగలవు. ఆ జ్ఞానాన్ని పొందిన నీలో ఎటువంటి కాబట్టి నేనేం చేస్తున్నా, నేను చేయటం వల్ల నాకు నష్టమా కుటుంబానికి నష్టమా అని ఆలోచన నువ్వు చేస్తావు. అదే అంటాడు, నీ ప్రవర్తనను కనిపెట్టి ఉండట తమ ప్రవర్తనను, తమ అంటే వారిది వారే కనిపెట్టుచున్నారు. కానీ మనం కనిపెట్టకుండా బుద్ధిహీనుల వలే మనం మూఢత కనపరుస్తున్నప్పుడు మన ప్రవర్తన ఎవరు చూస్తారంటే పక్కవారు చూస్తారు, ఎదుటివారు చూస్తారు. అందరూ వచ్చి అనేక రకాలుగా చెప్తూ ఉంటారు, అయ్యా పలానాయన అక్కడెక్కడో పడిపోయాడయ్యా, పలానాయన ఇక్కడెక్కడో పడిపోయాడయ్యా, అయ్యా పలానాయన అదిగో జైలుకి వెళ్ళాడయ్యా, పోలీసులు వచ్చారయ్యా అని ఇన్ని రకాలుగా చెప్తున్నాం, మనం వింటున్నాం. ఏమిటి ఇది అంతటే మూఢతే అంటే మూఢత్వమే. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూఢత. వారి కుటుంబాన్ని మోసపరుస్తారు, ఎదుటి వారి కుటుంబాన్ని కూడా మోసపరుస్తారు. కానీ అలా మోసపరచకుండా నీవు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని దేవునికి ఇష్టడిగా జీవించాలంటే నువ్వు ఖచ్చితంగా ఆయన సన్నిధికి రావాలి. ఎందుకంటే బోధకుడు బోధించే బోధన బట్టి నువ్వు మారవు, బోధకుడు ప్రార్థించే ప్రార్థన బట్టి నువ్వు మారవు. దేవుడే తన చిత్తానుసారంగా నీతో మాట్లాడి నిన్ను మార్చుకుంటాడు, నీకు మూఢతను రాకుండా మూఢత్వం నుంచి తప్పిస్తాడు, అదేదిలో బాధలు రాకుండా నిన్ను తప్పిస్తాడు, నీకు అవమానం జరగకుండా నిన్ను తప్పిస్తాడు, నువ్వు అసహ్య కార్యములు చేయకుండా ఒక ఉన్నతమైన మారు మనసుని కలిగజేసే రీతిలో నిన్ను హెచ్చరిస్తాడు. ఆయన మాట కొరకు నువ్వు రావాలి. ఎవరో బోధిస్తున్నారు, ఆయన బోధిస్తే నాకు ఇష్టం లేదని కాదు, నీవు ఆయన బోధను తన ఆత్మ ద్వారా మాట్లాడే మాటను వినగలిగినట్లుగా నువ్వు రాగలిగితే. అందుకని నా గొర్రెలు నా స్వరం వినను అంటే ఆయన గొర్రెవి అయితే ఆయన స్వరాన్ని వినడానికి ఆయన సన్నిధికి రా. ఎందుకు రావాలి అంటే నీ ప్రవర్తన నువ్వు కనిపెడుతూ నీ ప్రవర్తన మార్చుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తన ప్రవర్తన కనిపెట్టుకున్నాడు, తెలుసుకున్నాడు, అరే నిజమే కదా, నేను నా తండ్రి మాట విన్నట్టయితే ఎంత సంతోషంగా ఉన్నవాడిని, నా తండ్రి మాటకు లోబడితే నేను ఎంత సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు దిక్కులేని వాడి వలె ఆహారాన్ని కూడా అనుమతిస్తున్నాడే, అదే నా తండ్రి దగ్గర అనేక మంది పని వారికి అక్కడ ఆహారం సమృద్ధిగా ఉందే, నాకు లేదే అని ఒక ఉన్నతమైన ఆలోచన కలిగిన వ్యక్తిగా తప్పిపోయిన కుమార్ జీవితాన్ని మనం జ్ఞాపకం. అంటే తను ఒక ఉన్న ముందేమో మూర్ఖుడుగా భక్తిహీనుడుగా బుద్ధిహీనుడుగా ఆలోచించాడు. ఎప్పుడైతే ఆ కష్టాన్ని కలిగిందో ఆ సమస్య కలిగిందో అందరూ విడిచిపెట్టారో, ఒంటరి వారిగా ఉన్నాడో, పంది పొట్టు తినడానికి పంది కుడిచి తాగడానికి ఇష్ట ఆ స్థితి కలిగిందో, అప్పుడు తనలో ఒక ఉన్నతమైన మార్పు తెచ్చుకున్నాడు. ఉన్నతమైన బుద్ధి కలిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. నేను పనివాడిగా లేకపోయినా, నేను కుమారుడిగా లేకపోయినా, పనివాడిగా నన్ను చేసుకున్న రోజుకి ఇంత మంచి ఆహారం దొరుకుద్ది నా తండ్రి దగ్గర అని తనకు తానుగా తగ్గించుకొని మార్పు చెంది తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి శిక్షించాడా? శిక్షించాడా? దూరముగా ఉండగానే కుమారుడు చూసి అత్తుకున్న విధానం మనం చూస్తున్నాం. అత్తుకోవడమే కాకుండా తప్పిపోయిన కుమారుడు మరలా నా దగ్గరికి వచ్చాడని ఆయన ఎంతో సంతోషంతో అనేకులు పిలిచి విందు చేసిన విధానం ఆ తప్పిపోయిన కుమారుడు జీవిత విధానంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక నీవు కూడా తప్పిపోయిన కుమారుడు వల్ల దేవునికి దూరస్తుడిగా కాకుండా బుద్ధి కలిగి జ్ఞానము కలిగి ఆయన సైన్యంలో కనపడటానికి ఇష్టపడి ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ దగ్గరికి వచ్చి ఆయన నిన్ను అత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. 2022 సంవత్సరంలో బుద్ధిహీనత నుండి భక్తిహీనత నుంచి తప్పిపోయిన వారమండి మనము, భక్తి కలిగిన వారమై బుద్ధిమంతుల వలె జీవించు,
అనేకులను దేవుని సన్నిధికి నడిపించగల సాధనాలుగా జీవించే ఆ ఉన్నతమైన వెలుగును పొంది ప్రకాశవంతమైన వెలుగును పొందగలిగిన ఆ భక్తిని కలిగి జీవించే రీతిలో మనం స్థిరపడాలి. అందుకనే దేవుని వాక్యం చెప్తున్నమాట, బుద్ధిహీనులు తమకు తాము మోసపరుచుకుంటారు, తమకు తాము బాధ తెచ్చుకుంటారు, తమకు తాము అవమానపరుచుకుంటారు, తమకు తాము హేయ క్రియల చేత అసహ్య క్రియల చేత వారు నాకు నష్టం తెచ్చుకుంటారు. ఎందుకనంటే వారి ఆలోచన ఒకటే, నేనేం చేసినా దేవుడు చూడట్లా. కానీ దేవుడు చూసి తను కోపగిస్తే నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ప్రశ్న చేసుకో. అలాంటి స్థితిలో ఉన్న నేను ఆయన కోపానికి పాత్రుడిగా ఉన్నప్పటికీ కూడా తన ప్రేమను పొందగలిగిన విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. యథార్థమైన హృదయంలో దేవుణ్ణి వెంబడించాను. నేను నా కుటుంబమును దేవుని కొరకు బ్రతకటానికి ఆయన ఒక ఉన్నతమైన ఏర్పాటును మా పట్ల జరిగించాడు. కనుక మనందరి జీవితాలను వెలిగించడానికి యేసయ్య లోకానికి వెలుగుగా వచ్చినాడు. కనుక దేవుడు లేడని కాకుండా దేవుడు ఉన్నాడు. ప్రార్థన అవసరమే, ప్రార్థన అవసరతలు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసే ప్రార్థన కూడా అవసరమే. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సన్నిధికి కనపడ్డ ఒక ప్రాముఖ్యమైన ఘట్టం. 2022లో నువ్వు ఏం చేసినా ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆయన సన్నిధికి రావడానికి మాత్రం నిర్లక్ష్యం చేస్తే ఆయన చెప్తున్నమాట, ఆయన ఇశ్రాయేలుకి చేసిన ఆ కార్యాల ద్వారా మనల్ని మొత్తటానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయన చేత మొత్తబడేవారు కాకుండా ఆయన చేత దీవించబడేవారు ఉన్నట్టుగా మన విశ్వాస జీవితాన్ని స్థిరపరచుకుందాం. దేవుడు ఈ మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచయ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచయను ప్రారంభించి 2017లో తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచయను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచయకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచయను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలిభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలిభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.